ఆ అడుగులు రాష్ట్ర చరిత్రను మార్చివేశాయి. ఆ అడుగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణ యుగానికి నాంది పలికాయి. ఆ అడుగులు విధి వంచితుల కన్నీళ్లు తుడిచాయి. ఆ అడుగులు శోకసంద్రంలో ఉన్న కర్షక, కార్మిక, బడుగు, బలహీన వర్గాల వెతలు తీర్చుతానంటూ భరోసా ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధః పాతాళానికి పడిపోయిన వందేళ్ల చరిత్ర గల జాతీయ పార్టీకి జవసత్వాలు అందించాయి. ఆ అడుగులే వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో మారుమూల ప్రాంతమైన ఇచ్చాపురం ప్రాంతానికి తన కుటుంబంతో పెనవేసుకోబోయే చారిత్రాత్మక ఘట్టానికి తొలి పలుకులు రాశాయి. ఆ అడుగులు ఎవరివో కావు, దేశంలోని ఉత్తమ ముఖ్యమంత్రిగా జన నీరాజనాలు అందుకున్న దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ప్రజా ప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్రలో వేసిన అడుగులు, మనసుతో పాలన చేయడానికి చదవాల్సిన నిఘంటువులు. తెలుగుదేశం పార్టీ పదేళ్ల ఏకధాటి పాలనకు చరమగీతం పాడాలని, ప్రజల కష్టాలు వెతలు తెలుసుకుని వారికి భరోసా ఇవ్వడానికి ప్రతిపక్ష నేతగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2003 ఏప్రిల్ 9వ తేదీన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుండి ప్రజా ప్రస్థానం పేరిట సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభించారు. తన పాదయాత్రలో ప్రజలతో మమేకమవుతూ వారి కష్టాలు తెలుసుకుంటూ వారి కన్నీళ్లు తుడుస్తూ వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగారు వైఎస్ఆర్. మండు వేసవిలో పాదయాత్ర చేస్తూ పలుమార్లు తీవ్ర అనారోగ్యానికి గురైన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వారించిన అడుగు వెనక్కి వేసేది లేదంటూ మొక్కవోని దీక్షతో ముందుకు సాగారు వైఎస్ఆర్. సుమారు 68 రోజుల పాటు 1470 కిలోమీటర్ల దూరం నడిచి జూన్ 15వ తేదీన ఇచ్చాపురంలో ఆయన పాదయాత్ర ముగించారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో ఇక రానున్నది ప్రజాప్రభుత్వమేనని ప్రకటించారు. పాదయాత్ర ముగింపు గుర్తుగా ఇచ్చాపురం పట్టణంలో నిర్మించిన ప్రజా ప్రస్థాన విజయ స్థూపం ఆవిష్కరించారు. ఈ చారిత్రాత్మక ఘటన చోటు చేసుకుని నేటికి 17 ఏళ్లు పూర్తయింది. ఈ స్థూపం నిర్మించడానికి స్థానిక సురంగి ప్యాలెస్ యువరాజు హృదయ చంద్రదేవ్ ఫలాన్ని ఇచ్చారు. అప్పటి కాంగ్రెస్ నాయకులు ఇచ్చాపురం మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాల్, అప్పటి ఇచ్చాపురం మున్సిపల్ చైర్పర్సన్ దివంగత పిలక పోలరావు, లాభాల శంకర్ కుమార్ తదితరులు విజయ స్థూపం నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నిర్మాణ పనులను పర్యవేక్షించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కావడంతో విజయ స్థూపం నిర్మించిన చోట అన్ని హంగులతో రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో అద్భుతమైన పార్కును నిర్మించాలని భావించారు. రాజీవ్ నగర్ బాటలో భాగంగా ఇచ్చాపురంలో పర్యటించిన వైఎస్ఆర్ 2005 మార్చి 5వ తేదీన పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1 కోటి రూపాయలకు పైగా వ్యయంతో ఫౌంటైన్, ఓపెన్ ఎయిర్ థియేటర్, క్యాంటీన్ ఇంకా ఎన్నో సదుపాయాలకు నిర్మాణం ప్రారంభించారు. 2008 అక్టోబర్ 26వ తేదీన మళ్ళా ఇచ్చాపురం వచ్చిన వైఎస్ఆర్ ప్రజా ప్రస్థాన విజయవాటిక పేరున నిర్మించిన టూరిజం పార్కును ప్రారంభించారు. అయితే వైఎస్ఆర్ ఆకస్మిక మరణంతో పార్కు పనులు మధ్యంతరంగానే ఆగిపోయాయి. ఆ తర్వాత ప్రభుత్వాలు వాటిని నిర్లక్ష్యం చేయడంతో పూర్తిగా శిథిలమైపోయింది. పార్కులో వేసిన టైల్స్ దొంగల పాలయ్యాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఈ రోజుకు పార్కు గేటుకు తాళం కూడా లేదంటే పార్కు దుస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఏది ఎలా ఉన్నా వైఎస్ఆర్ పాదయాత్ర విజయ స్థూపం పార్టీలకు అతీతంగా పోరాట స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంది. మొక్కవోని దీక్షకు ఎల్లలిరుగని అంకిత భావానికి, రాష్ట్రానికి స్వర్ణయుగం ప్రసాదించిన చారిత్రాత్మక ఘట్టానికి సాక్షిభూతంగా మిగిలింది. మహానేత వైఎస్ఆర్ స్ఫూర్తితో 2013-04 వైఎస్ఆర్ తనయ షర్మిలమ్మ 3112 కిలోమీటర్ల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేపట్టి ఇచ్చాపురంలో ముగించారు. వైఎస్ఆర్ తనయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరిట 3668 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 2019 జనవరి 9న ఇచ్చాపురంలో ముగించారు. తండ్రి బాటలోనే ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. ఇదిలా ఉండగా టూరిజం పార్క్ అభివృద్ధికి భారీగా నిధులు ఖర్చు చేస్తున్నట్లు, అందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు డీసీఎంఎస్ చైర్పర్సన్, వైసీపీ ఇచ్చాపురం సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ప్రకటించడం వైఎస్ఆర్ అభిమానులకు ఊరట కలిగించింది.
విజయ స్తూపం నెలకొని ఉన్న టూరిజం పార్కును ప్రభుత్వం పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని, మహానేత జ్ఞాపకాలు శాశ్వతం చేయాలని మహానేత వైఎస్ఆర్ అభిమానులు, ముఖ్యమంత్రి జగన్ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నారు.